ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన సైనిక శక్తిలో భారత ఆర్మీ ముందు వరుసలో ఉంటుంది దాదాపు పదమూడు లక్షల మంది సైనికులు ఇక్కడ పనిచేస్తున్నారు ఇండియన్ ఆర్మీ కంబాట్ ను మొదటి నుంచి పెద్దగా మార్చలేదు అయితే మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా భారత ఆర్మీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ యూనిఫామ్ను డిసైడ్ చేసింది ఉష్ణోగ్రతలు ఎంతగా పెరిగినా మైనస్ డిగ్రీలకు పడిపోయినా శరీరం తట్టుకునేలా మన్నికైనా తేలికైన వస్త్రంతో దీన్ని అభివృద్ధి చేశారు వీటి రంగులో మార్పులేమీ చేయలేదు ప్రస్తుతం ఉన్న ఆలివ్ ఆలివ్గ్రీన్ మట్టి రంగుల మిశ్రమం అలాగే ఉంటుంది కానీ డిజైన్ క్లాత్ మారనుంది ఉద్యోగుల ర్యాంకులు సూచించేలా భుజాలపై ప్రత్యేక గుర్తులు ఏర్పాటు చేస్తారు బెల్టుల్లో కూడా మార్పులు ఉండొచ్చు ఆర్మీ దినోత్సవమైన జనవరి పదిహేనున జరిగే ప్యారేడ్లో ఈ సరికొత్త యూనిఫారంను తొలిసారి ప్రదర్శించనున్నారు విస్తృత స్థాయి చర్చల అనంతరం ఈ దుస్తులను ఖరారు చేశామని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ సలహాలు కూడా తీసుకున్నామని ఆర్మీ అధికారి తెలిపారు ఇతర దేశాల మిలిటరీ యూనిఫారాలను సైతం పరిశీలించినట్లు ఆయన స్పష్టం చేశారు త్వరలో రానున్న ఈ సరికొత్త యూనిఫారంలో చొక్కాను ప్యాంట్లోకి టచ్ చేయాల్సిన అవసరం లేదంట ఇప్పుడు ఉన్న యూనిఫారం కంటే కొత్తది మెరుగ్గా ఉంటుంది ఈ సరికొత్త దుస్తులను వేసవి శీతాకాలం లాంటి వాతావరణ పరిస్థితులను సౌకర్యవంతంగా ఉండేలా డిజైన్ చేసినట్లు మరో అధికారి తెలిపారు ప్రస్తుతం ఉన్న రెగ్యులర్ యూనిఫారం స్థానంలో ఈ సరికొత్త దుస్తులను భర్తీ చేస్తామని చెప్పారు అయితే ఈ యూనిఫామ్ బహిరంగ మార్కెట్లో అందుబాటులో ఉండదు సైనిక అధికారులు జవాన్లకు వారి యూనిట్లలో దీన్ని అందిస్తారు ఈ ప్రక్రియ కోసం ప్రభుత్వ ప్రైవేట్ రంగ సంస్థలకు ఓపెన్ టెండర్లు జారీ చేస్తారు ఇక ఇండియన్ నేవీ గతేడాది డిజిటల్ కామోప్లాస్ ప్యాటర్న్ యూనిఫారం ప్రవేశపెట్టింది ఇంతకు ముందున్న లైట్ బ్లూ ఆఫ్ స్లీవ్ దుస్తులను ఈ కొత్త యూనిఫారంతో తో భర్తీ చేసింది ఆర్మీ నేవీ వాయుసేనలకు విభిన్న రకాల యూనిఫారాలు ఉంటాయి సందర్భానుసారం విభిన్న దుస్తులను ధరిస్తారు ఇందుకోసం అధికారులకు వేతనంతో పాటు ఏడాదికి ఇరవై వేల రూపాయల డ్రెస్ అలవెన్స్ ఇస్తారు దిగువ ర్యాంక్ హోల్డర్లకు పదివేల రూపాయల అలవెన్స్ ఇస్తారు సియాచిన్ గ్లేజియో రిడ్స్ లాంటి హై ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో సబ్మెరైన్లో పనిచేసే సైనికులకు ప్రభుత్వమే ప్రత్యేక దుస్తులను అందిస్తుంది త్వరలో తీసుకురానున్న ఆర్మీ కాంబాట్ యూనిఫారాన్ని వ్యక్తిగత అవసరాలకు ధరించకూడదు ఎందుకంటే జనాల్ని నియంత్రించేందుకు ఆర్మీ ప్రత్యేక బలగాలను ప్రవేశపెట్టిందనే తప్పుడు సంకేతాలు ఇచ్చినట్టు అవుతుంది అందువల్ల అవసరమైనప్పుడు తప్ప మిగిలిన సమయాల్లో కాంబాట్ యూనిఫారం ధరించకూడదనే కఠిన నిబంధనలు ఉన్నాయి అయితే భారత్ ఆర్మీ యూనిఫామ్ మార్చడం ఇది నాలుగవసారి స్వాతంత్రానంతరం భారత్ పాకిస్తాన్ల డ్రెస్సులు భిన్నంగా ఉండేందుకు తొలిసారిగా యూనిఫామ్ మార్చారు పంతొమ్మిది వందల ఎనభైలో మరోసారి మార్పులు చేశారు చివరిసారిగా రెండు వేల ఐదులో బీఎస్ఎఫ్ సిఆర్పీఎఫ్లకు వేర్వేరు యూనిఫామ్ ఉండాలని ఉద్దేశంతో మార్చారు